Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అసలు గుట్టు విప్పేసిన అమరావతి సభ. ఏపీలో రాజకీయం మారుతోంది, అజెండా కూడా సెట్ అవుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు కలిసిపోవడానికి భావ సారూప్యత అన్న పదం వాడతారు. అలాంటి భావ సారూప్యతను అమరావతి రాజధాని రూపంలో దొరికిందా అన్నదే చర్చ. ఏపీలో ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలని గట్టిగా మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో కలిసికట్టుగా ఈ విషయంలో ముందుకు సాగాలని తీర్మానిస్తున్నారు. దీంతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు వేదిక అమరావతి రాజధాని అయిందా అన్న చర్చ మొదలైంది. అమరావతి ఇష్యూని వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధానంగా తీసుకుపోవాలని ఇప్పటికైతే టీడీపీ నిర్ణయించింది. ఇక అన్ని పార్టీలు కూడా అదే అజెండాగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన రైతుల సభలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు కనిపించాయి. కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ, జనసేన కలిసి ఒకే వేదిక పంచుకోవడం అంటే అది రికార్డుగానే చూడాలి. మరోవైపు చూస్తే సిపిఎం ఈ సభకు తాము దూరమని చెప్పినా అమరావతి ఏకైక రాజధానికి తమ మద్దతు ఉంటుందని చెప్పేసింది. అంటే మొత్తం అంతా అమరావతి రాజధాని విషయంలో ఒక్క మాట మీదనే ఉన్నారని అర్థమవుతోంది. అయితే ఇది కేవలం అమరావతి ఉద్యమానికే పరిమితమా, లేక ఫ్యూచర్లో రాజకీయాల్లో కూడా ఈ ఐక్యత కనిపిస్తుందా అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పటిదాకా చూసుకుంటే ఏపీలో బాహాటంగా ఏ రెండు పార్టీల మధ్య పొత్తు అన్నది లేదు. బీజేపీ, జనసేన మాత్రమే కూటమి కట్టాయి. కానీ రానున్న రోజుల్లో పరిణామాలు మారేందుకు అమరావతి రైతుల సభ ఊతమిచ్చింది అంటున్నారు. ఈ సభ ద్వారా వైసీపీకి రాజకీయంగా గట్టి సవాల్ని విపక్షాలు విసిరారని భావించవచ్చు అంటున్నారు. జగన్ ఒకవైపు ఉంటే ఏపీలో మొత్తానికి మొత్తం రాజకీయం మరోవైపు ఉండడం నిజంగా విశేష పరిణామంగానే చూడాలి. జగన్ అధికారంలో ఉన్నారు, 151 సీట్లతో బలంగా కనిపిస్తున్నారు. 2024 నాటికి రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. కానీ జగన్ ఈ రోజుకు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. దాంతో ఆయన్ని గద్దె దించాలంటే అంతా ఒక్కటి కావాలనేది విపక్ష నినాదంగా ఉంది. తిరుపతి సభ అమరావతి రైతులకు మద్దతుగా జరిగిన దాని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను ఎవరూ కొట్టిపారవేయలేరు. అయితే ఇప్పుడు వేదిక మీద కనిపించినట్లుగా కలగూర గంపలా అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ముందుకొస్తారా అంటే చెప్పడం కష్టం. అది జరగడం కూడా కష్టమే. ఎందుకంటే ఎన్నికల వేళకు కాంగ్రెస్, బీజేపీ ఒకే కూటమిలో ఉండవు. అలాగే వామపక్షాలు, బీజేపీ కలిసే సీన్ లేదు. కానీ మెజారిటీ పార్టీలు ఒక కూటమి కట్టేందుకు, జగన్ని నిలువరించేందుకు తిరుపతి రైతుల సభ ఉపయోగపడుతుందన్న అంచనాలైతే ఉన్నాయి. మొత్తానికి జగన్కి వ్యతిరేకంగా బలమైన ఆల్టర్నేషన్ను తయారు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. అయితే రేపటి రోజున జగన్కి యాంటీగా బలమైన కూటమి రాజకీయంగా ఛాలెంజ్ చేస్తే దానిని తట్టుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ ఎంతవరకు వైసీపీకి ఉంది అన్నదే ఇక్కడ చర్చ. మరి దానికి ఇప్పుడు సమాధానం వెంటనే దొరకదు. 2024 వరకు వెయిట్ చేయాల్సిందే.